జూలీ సరిగ్గా సమయానికి వచ్చావు. శశి ఊరెళ్తున్నాడు. ఎక్కడికి? బెంగళూరు వెళ్తున్నాడు. అక్కడ జాబ్ దొరికింది. శశి, అక్కడికి వెళ్ళాక కాస్త జాగ్రత్తగా ఉండు. ఒంటరిగా ఉన్నాను కదా అని అనవసరంగా బయట తిరక్కు. ఊరు తిరిగేవాళ్ళు తిరగకుండా ఉండనే లేరు. అవునా జూలీ? పిల్లలు పెద్దయిన తర్వాత మనం అడ్వైజులు ఇవ్వటం మానేయాలి. రాహుకాలం రాకముందే బయలుదేరితే మంచిది. తోడు, రోజు సాయంత్రం గుడికి వెళ్ళు. ఓకే అమ్మా. ఉషా, అక్కడికి చేరగానే టెలిగ్రామ్ ఇవ్వు. అలాగేనన్నా. రాజులు వెళ్దాం. నేను అర్జెంటుగా వెళ్ళాలంకా. ఇప్పుడు ఎందుకమ్మా వచ్చావు మరి? ఉష గురించి రా. అన్నయ్య ఈవేళ ఊరు వెళుతున్నాడని నీకు ముందే తెలుసా? ఏదైతేనే కరెక్ట్ టైంకి వచ్చావు. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు షా, బాయ్ బాయ్. ఏమైందమ్మా? జూలీ, ఏమైంది తల్లి? చెప్పమ్మా, ఏమైంది? నన్ను చంపే మమ్మీ, నన్ను చంపే మమ్మీ. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐఎమ్ సారీ మమ్మీ. జూలీ, వాట్ హ్యాపెండ్? ఏమైందమ్మా, నీకేమైంది? మమ్మీ, ఓ మై, అయ్యో, ఓ మై గాడ్. ఎవరది? ఎవరది? ఎవరని అడుగుతున్నాను? చెప్పండి. పరిస్థితి పరియాలి. ఓ మై గాడ్. చేసిన తప్పు చాలక వాడిని పెళ్లి కూడా చేసుకుంటావా? నిన్ను నరికి పారేస్తాను. కళ్ళు తుడుచుకో. ఎవరితోనూ ఈ విషయం చెప్పకు. చెప్పింది అర్థమైందా? చివరికి మీ డాడీతో కూడా చెప్పకు. నీ ముఖ కవళికలు చూసి ఎవరూ కనిపెట్టకూడదు. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వెళ్ళ మొహం కడుక్కో.
హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. ప్రసాద్కి ఇష్టమండి. నేను ఆలి మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.